బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి గంగుల కమలాకర్ కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ లోని చెల్లబుట్కురులో సమావేశం నిర్వహించారు. సభా వేదికపైకి పరిమితికి మించి ఎక్కడంతో ఒక్కసారిగా కూలిపడింది. దీంతో సభపై ఉన్న మంత్రి గంగుల ఇతర నేతలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగులకు గాయాలయ్యాయి. జెడ్పీటీసీ సభ్యుడి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. తనకు చిన్న గాయాలైనట్లు మంత్రి గంగుల తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ లోని చెల్లబుట్కూరులో సమావేశం నిర్వహించారు. సభా వేదికపైకి పరిమితికి మించి ఎక్కడంతో ఒక్కసారిగా కూలిపడింది. దీంతో సభపై ఉన్న మంత్రి గంగుల ఇతర నేతలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగులకు గాయాలయ్యాయి. ఇటు జెడ్పీటీసీ సభ్యుడి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. తనకు చిన్న చిన్న గాయాలైనట్లుగా మంత్రి గంగుల తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ లోని చెల్లబుట్ సభా వేదికపైకి పరిమితికి మించి ఎక్కడంతో ఒక్కసారిగా కూలిపడింది. దీంతో సభపై ఉన్న మంత్రి గంగుల ఇతర నేతలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగులకు గాయాలయ్యాయి. జెడ్పీటీసీ సభ్యుడి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. తనకు చిన్న గాయాలైనట్లు మంత్రి గంగుల తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ లోని చెర్లబుట్కురులో సమావేశం నిర్వహించారు. సభా వేదికపైకి పరిమితికి మించి ఎక్కడంతో ఒక్కసారిగా కూలిపడింది. దీంతో సభపై ఉన్న మంత్రి గంగుల ఇతర నేతలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగులకు గాయాలయ్యాయి. జెడ్పీటీసీ సభ్యుడి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. తనకు చిన్ని గాయాలైనట్టుగా మంత్రి గంగుల తెలిపారు.
ఫ్రాక్చర్ ఏమైంది? ఇద్దరు కైదారు ఆడారు.